మీకు షలోం. వర్షంలో కూడా వచ్చినందుకు మీకు రెండు సార్లు షలోం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. బయట వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షంలో తడుస్తూ మీరు రావడం నిజంగా దేవుని పట్ల, ఆయన సన్నిధి పట్ల, ఆయన వాక్యం పట్ల మీకున్నటువంటి భక్తి శ్రద్ధలను బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. రైట్, అదే సమయంలో మీ ముందుకు దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి నిలబడ్డాను. ఈరోజు అందించే వర్తమానానికి ఒక చక్కని టైటిల్ పెట్టాను. చక్కని టైటిల్ అన్నం కంటే ఒక వింతైన టైటిల్ పెట్టాను. బహుశా ఈ టైటిల్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది, అలాగే నవ్విస్తుంది, అలాగే ఓ అద్భుతమైనటువంటి సందేశాన్ని కూడా మీకు అందిస్తుంది. ఏమిటి ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న వర్తమానం? ఆ వర్తమానానికి నేను పెట్టిన పేరు వినాలని ఆశపడుతున్నారా? అవును అన్నవారు మీ చేయి చూపిస్తారా? అయితే వచ్చేవారం రండి. తుంటరిలతో తంటాలు. ఏమిటి? తుంటరితో తంటాలు. ఈరోజు నేను మీతో అందించబోతున్న వర్తమానం అదే, తుంటరితో తంటాలు లేదా తుంటరులతో తంటాలు. మొదటిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము, సామెతలు 28:7వచనము, ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. మొదటిగా మనం ఎంచుకునేటటువంటి స్నేహాలు మనల్ని ఏ రీతిగా ప్రభావితం చేస్తాయో సొలొమోను తన జీవితంలో అనుభవపూర్వకముగా తాను తెలుసుకొని అద్భుతమైనటువంటి సత్యాన్ని లిఖింపచేశాడు. తుంటరులతో, దారి తప్పిన వారితో, గమ్యము తెలియకుండా, గమ్యము లేకుండా గాలికి తిరిగే వారితో స్నేహం చేస్తే, అలా స్నేహం చేసే కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, తన తల్లికి తండ్రికి సిగ్గు తీసుకొస్తాడు. చదువు సంధ్యం లేకుండా తిరిగేటటువంటి అడ్డగాడితులతో మీరు తిరిగినట్లయితే మీ తల్లికి మీ తండ్రికి సిగ్గు తీసుకొస్తారు. బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళతో, మంచి గుణము వ్యక్తిత్వము లేని వారితో, తల్లన్నా తండ్రన్నా గౌరవం లేకుండా ఇంటి పాటున ఉండి చక్కగా బాధ్యత కలిగి జీవించకుండా ఇష్టమొచ్చినట్టుగా తిరిగే వాళ్లతో ఒకవేళ సాహసం చేస్తే, అలా సాహసం చేయటం వల్ల నెంబర్ వన్ చదువు పాడవుతుంది, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతావు. అలా ఫెయిల్ అయిపోయినప్పుడు రిజల్ట్స్ నీవు అనుకున్న దానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఏ తల్లి సంతోషిస్తుంది, ఏ తండ్రి సంతోషిస్తాడు? ఏమండి మీ అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడుగా, ఏమైంది చెప్పుకుంటే సిగ్గు చేట్లండి. ఏమైంది? ఫెయిల్ అయిపోయాడు. అరే అవునా, మా అబ్బాయి 90% మార్క్స్తో పాస్ అయ్యాడండి, వాడికి ఫ్రీగా పలానా చోట సీట్ వచ్చిందండి,
కాలేజీ వాళ్ళు చెప్పారు, ఎగ్జామ్స్ పెట్టారు, దాంట్లో కూడా మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, సంవత్సరం అంతా ఫ్రీగానే వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానన్నారండి. ఆ తండ్రి తన కుమారుని గురించి ఘనంగా చెప్పుకుంటే ఫెయిల్ అయిపోయినటువంటి ఆ కుమారుణ్ణి కన్న తండ్రి సిగ్గుతో తల వంచుకోనవసరం లేదా? ఆ తల్లి సిగ్గుతో తల వంచుకోవలసిన పరిస్థితి కాదా? ఈ లోకంలో ఏ ఒక్కడు ఫెయిల్ కావడానికి ఇష్టపడ్డు, ప్రతి ఒక్కడు పాస్ కావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే విజయంలో సంతోషం ఉంది, విజయము ఆనందాన్ని ఇస్తుంది, విజయము తల ఎత్తుకునే విధంగా చేస్తుంది, విజయము సొసైటీలో గౌరవాన్ని ఇస్తుంది, విజయము బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, నీ వీధిలో, నీ అపార్ట్మెంట్లో, నువ్వు నివసిస్తున్న చోట గుర్తింపునిస్తుంది. అలాంటి విజయాన్ని కాదనుకొని పనికి మారిన స్నేహితులతో నువ్వు తిరిగినట్లయితే నీ జీవితము సిగ్గుతో నింపబడుతుంది. నిన్ను కన్నందుకు నీ తల్లి, నీ తండ్రి సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. ఏమండి మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కదా, ఏమైంది? మళ్ళీ ఫెయిల్ అయ్యాడండి. అదేమిటండి, ఇంటర్మీడియట్ కూడా పాస్ కాకపోతే ఎలా ఈ రోజుల్లో? కొంతమంది 10th క్లాసే, వాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి 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 వాడు ఆఖరికట వాడి పేరు కింద TTF అని పెట్టాడంట. ఎవడికి అర్థం కాల TTF అని పెడితే ఏమిటి? TTF అంటే అందరూ పేర్ల కింద డిగ్రీలు పెడుతున్నారు కదా, నేను పెట్టేశానన్నాడట. పెడితే పెట్టావు కానీ ఇంతకీ ఆ TTF ఏంటి, ఏంట్రా బాబు అంటే చెప్పాడట, 10th క్లాస్ 10 టైమ్స్ ఫెయిల్డ్ అని చెప్పేసి. ఎన్నిసార్లు ఫెయిల్ అంట? 10 టైమ్స్ ఫెయిల్. తల ఎత్తుకోగలడా? ఒకవేళ వీడు సిగ్గు మరచి, సిగ్గు విడిచి తల ఎత్తుకుని తిరిగిన కన్నవాళ్ళు సిగ్గుతో ఆ కన్నవాళ్ళు తల ఎత్తుకోగలరా? అడుగుతున్నాను చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పనికి మాలిన స్నేహితులతో తిరిగినట్లయితే, వాళ్లతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగినట్లయితే, వాళ్ళల్లాగే యవ్వన ప్రాయంలో చెడు అలవాట్లకు బానిసైనట్లయితే, సమయాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే, యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే, చదువుకు వెళ్తున్నానని చెప్పి, స్కూలుకు వెళ్తున్నానని చెప్పి, కాలేజీకి వెళ్తున్నానని చెప్పి, స్కూలుకు వెళ్లకుండా, కాలేజీకి వెళ్లకుండా నువ్వు తిరుగుతున్నట్లయితే, తత్ఫలితంగా నీ చదువుల్లో నువ్వు ఫెయిల్ అయిపోతే నీకు అవమానం, నిన్ను కన్న తల్లికి తండ్రికి సిగ్గుకరం. తుంటరులతో సహవాసము చేయువాడు తన తండ్రికి ఏం తీసుకొస్తాడు? సిగ్గును తీసుకొస్తాడు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్న సహోదరులు, సహోదరులు, స్నేహితులను ఏర్పరచుకుంటున్నప్పుడు మంచి వారిని ఏర్పరచుకోండి, ఆత్మీయులను ఏర్పరచుకోండి, చక్కగా చదివేటటువంటి వారిని స్నేహితులుగా ఏర్పరచుకోండి, చదువు సందేహం లేకుండా అడ్డగాడిదిగా తిరిగేటటువంటి వారితో, తాగి తందనాలాడేటటువంటి వారితో స్నేహాన్ని ఏర్పరచుకోమాకండి. అలా ఏర్పరచుకోవడం వల్ల మీకు సిగ్గు, కన్నందుకు తల్లికి తండ్రికి సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. స్కూలుకు వెళ్ళవలసిన నీవు మంచి స్నేహితులు కలిగినట్లయితే వాళ్ళతో పాటు స్కూలుకు వెళ్తావు, కాలేజీకి వెళ్ళవలసిన నీవు మంచి స్నేహితులను ఏర్పరచుకున్నట్లయితే వారితో పాటు కాలేజీకి వెళ్తావు, కాలేజీకి వెళ్లకుండా, స్కూలుకు వెళ్లకుండా, ఇష్టానుసారంగా గాడిదలాగా రోడ్ల మీద తిరిగే వాళ్లతో, పార్కుల్లో తిరిగే వాళ్లతో, స్ట్రీట్ కార్నర్స్లో, బడ్డీ కొట్ల దగ్గర, పాన్ షాపుల దగ్గర, హోటల్స్ దగ్గర కూర్చుని పనికి మారిన కబుర్లు చెప్పే వాళ్ళతో తిరిగినట్లయితే నీ జీవితం పాడైపోతుంది. ఒకరోజు ఒక తల్లి వచ్చింది, ఏడుస్తుంది. మా ఏడుస్తున్న కారణం ఏమిటి? మా అమ్మాయి కనిపించటం లేదు. మీ అమ్మాయి కనిపించటం లేదా? ఎప్పటి నుంచి కనిపించటం లేదు? 1 వీక్ నుంచి కనిపించటం లేదు. సహజంగా అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత చెప్పాను, నువ్వేమనుకోకపోతే ఒక మాట అమ్మా. ఏమిటయ్యా? బహుశా మీ అమ్మాయి ఎవరో ఒక అబ్బాయితో వెళ్ళిపోయి ఉంటుంది. అలాంటి అమ్మాయి కాదయ్యా అని చెప్పే ప్రతి తల్లి, ప్రతి తండ్రి మోసపోతున్నారమ్మా. ఒక్కసారి ఈ కోణంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి చూడండి. ఆ తర్వాత మరలా ఆ తల్లి వచ్చింది, ప్రార్థన చేద్దామమ్మా, ఖచ్చితంగా
నీ కుమార్తె తిరిగి వస్తుందని రావాలని ప్రార్థన చేద్దాం. మళ్ళీ వచ్చింది. అయ్యా అమ్మ, మీ అమ్మాయి వచ్చిందా? అమ్మాయి రాలేదయ్యా. మరి ఫోన్ వచ్చిందయ్యా. ఎక్కడుందట? బాయ్ ఫ్రెండ్తో ఉందట అయ్యా. ఎక్కడుందట? ఫలన చోట ఉందటయ్యా. ఈ లోపట ఈ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ లోపట ఈ తల్లి తన బంధువులందరికీ ఫోన్ చేసి అడిగింది, మా అమ్మాయి వచ్చిందా, మా అమ్మాయి వచ్చిందా, మా అమ్మాయి వచ్చిందా. ఆ వీధుల్లో అందరూ తెలుసుకున్నారు. ఆ స్ట్రీట్లో అందరికీ తెలిసింది, వీళ్ళ అమ్మాయి కనిపించట్లేదు, కనిపించట్లేదు, కనిపించటం లేదు. అమ్మ, ఇంతకీ మీ అమ్మాయి వయసు ఎంత? 8th class అయ్యా. 8th class. ఏ అబ్బాయితో వెళ్ళిపోయింది? ఇంటర్మీడియట్ అబ్బాయి అయ్యా. ఇప్పుడు ఏమంటుంది? తిరిగి రానంటుంది అయ్యా. తల్లి సిగ్గుతో అలమటించిపోతుంది, సిగ్గుతో అల్లాడిపోతుంది. వాడు మంచోడేనమ్మా, పన్నికి మాలిన వాడయ్యా, చదువు సంధ్యం లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి ఒక దగాకోరయ్యా, పాపిష్టి వాడయ్యా. పాపిష్టి వాడికి ఈ అమ్మాయి తన జీవితాన్ని అంకితం చేసేసింది. ఎంత సిగ్గండి తల్లికి తండ్రికి, ఎంత అవమానం అండి తల్లికి తండ్రికి. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, తుంటరులతో సహవాసము చేయువాడు తన తల్లికి తండ్రికి సిగ్గును తీసుకొస్తాడు. ప్రభువు పేరట మనవి చేస్తున్నా, పనికి మాలిన వారితో స్నేహం చేయమాకండి. దురలవాటులు కలిగిన అబ్బాయిలతో అమ్మాయిలతో స్నేహం చేయమాకండి. సిగరెట్లు కాల్చే వాళ్లతో, గుట్కాలు తినే వాళ్లతో, త్రాగే వాళ్లతో, సాయంత్రం అయ్యేసరికి నైట్ క్లబ్లకు పబ్లకు పోయేవారితో దయచేసి స్నేహం చేయమాకండి. ఎందుకని ఒకరోజు వాళ్ళు నిన్ను కూడా అదే పాపిష్టి మైకంలోనికి లాగేస్తారు, ఈడ్చి పడేస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఏముంది బైబిల్లో? ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, మాట విను కుమారుడు బుద్ధి గలవాడు. తుంటరల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును, అపకీర్తి తెచ్చును. ఎస్, పాపిష్టి స్నేహాలతో జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు సాధారణంగా చెప్పేవి అన్నీ కూడా అబద్ధాలే. దానికి తల్లిని తండ్రిని మోసం చేసి పడేస్తున్నారు, అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి పడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జేబులు కొట్టేస్తున్నారు, ఇంటిలో ఉన్న వస్తువులను దోచేస్తున్నారు. అలాంటి వాళ్ళు తండ్రికి తల్లికి సిగ్గు తెస్తారు, అపకీర్తిని తీసుకొస్తారు. అటువంటి వాడిగా నువ్వు ఉండడానికి వీల్లేదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా, అడుగుతున్నా. ఈరోజు ఎటువంటి ఫ్రెండ్స్ నువ్వు కలిగి ఉన్నావు? దేవుని మహాకృపను బట్టి కాలేజీలో నేను అడుగు పెట్టిన నాటి నుంచి నేటి వరకు, ప్రాముఖ్యంగా కాలేజ్ డేస్లో పనికి మాలిన వారితో, పాపిష్టి పనులు చేసే వారితో ఏ రోజు కూడా స్నేహం చేయటానికి నేను సాహసం చేయలా. వాళ్ళు కూడా నాతో స్నేహం చేయడానికి ఇష్టపడలా. కారణం ఏమిటంటే, ఎప్పుడు చూసినా బైబులు 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 అంటూ తిరిగేవాడిని, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటూ ఉండేవాడిని. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే మాటకు మాటకు కాస్త మధ్యలో టీ బ్రేక్ వచ్చినా చిన్న బ్రేక్ వచ్చినా వాళ్ళతో పాటు తిరగకుండా, కబుర్లు చెప్పుకోకుండా ఒక మూల కూర్చుని నా పాకెట్లో ఉన్నటువంటి నూతన నిబంధన గ్రంథాన్ని తీసి చదువుతూ ఉండేవాడిని. ఇంకా అస్తమాను బైబుల్ చదివేవాడి జోలికి ఎవడొస్తాడు చెప్పండి? ఆ విధంగా ఎప్పుడు బైబుల్ చదువుతూ ఉండే విధమైనటువంటి జీవితాన్ని యవన ప్రాయంలో కాలేజీ రోజుల్లో దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే చెప్తున్న సహోదరులు సహోదరులు, ఎప్పుడు మీ దగ్గర ఒక బైబుల్ పెట్టుకోండి, ఒక చిన్న బైబుల్ కొనుక్కోండి, అది ఎప్పుడూ కూడా మీ పాకెట్లో ఉంచుకోండి. సమయం దొరికిన ప్రతిసారి బైబుల్ చదవటానికి ప్రయత్నం చేయండి. ఏ సమయంలో ఏ మాట ద్వారా దేవుడినితో మాట్లాడతాడో, నీ గమ్యాన్ని మార్చేస్తాడో ఎవరికి తెలుసు? ఆ యవన ప్రాయంలో నా జీవితంలో ఇలా ఎప్పుడూ కూడా చేతిలో బైబుల్ పెట్టుకుని చదువుతూ ఉండేవాడిని. సాయంత్రం అయ్యేసరికి వాక్యం వస్తూ ఉంటే ఆ వాక్యాన్ని ఒక చిన్న ట్రాన్సిస్టర్ ద్వారా, చిన్న రేడియో ద్వారా వింటూ గడిపేవాడిని. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు పెద్ద థిక్ ఫ్రెండ్ కాకపోయినా
రాష్ట్రం కాని రాష్ట్రంలో చదువుతున్నాను కాబట్టి వాడు కూడా తెలుగు మాట్లాడేవాడు కాబట్టి సాధారణంగా క్లోజ్గా ఉండేవాడిని. ఒకరోజు సాయంత్రం వాడు నన్ను చూసి అన్నాడు, రారా బయటికి వెళ్దాం, ఈవినింగ్ వాక్కి వెళ్దాం అన్నాడు. లేదురా నేను వాక్యం వింటున్నాను, నీకు తెలుసు కదా ఈ సమయంలో వాక్యం వింటానని చెప్పి నేను రాన్రా అని చెప్పన్నా. నీ వాక్యం మీద నువ్వు వాక్యం వింటూనే ఉండరా, ఆ రేడియో పెట్టుకునే ఉండరా, నాతో పాటు నడుచుకుంటా రారా అని చెప్పన్నాడు. సరే నడుచుకుంటా వెళ్తా ఉన్నా. వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, దేనికి తీసుకెళ్తున్నావు నాకు తెలియదు, చెప్పిందల్లా ఈవినింగ్ వాక్ అని చెప్పాడు. సరే ఈవినింగ్ వాక్ కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళేసరికి సరిగ్గా వాడు ఒక చోటకు వచ్చి ఆగాడు. వాడెందుకు ఆగాడు అని చెప్పేసి నేను కూడా పక్కన ఆగా. నేను వాక్యం వింటూ పక్కకు తిరిగి వాక్యం వింటా ఉన్నా. మేము నిలబడిన చోట ఒక అంబాసిడర్ కారు ఉంది, ఆ కారు పక్కన ఆగాం. నేను వాక్యం వింటూ ఉన్నా. ఆగిన నా స్నేహితుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆగాడంటే, మాకు పాఠాలు చెప్పేటటువంటి మాస్టర్ గారి ఇంటి ముందు ఆగాడు. రోడ్డు అది, ఆ రోడ్డు అవతల మా మాస్టర్ ఇల్లుంది, రోడ్డుకి ఇవతల కారు ఆగి ఉంది, ఆ కారు పక్కన నేను వాడు నిలబడి ఉన్నాం. నేను వాక్యం వింటూ వీడిని చూస్తే వీడేమో తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు దేంట్లోకి, ఆ ఇంట్లోకి. కారణం ఏమిటంటే మా మాస్టర్కి ఒక చక్కని అమ్మాయి ఉంది. వీడు ఎందుకు అక్కడ తీసుకొచ్చాడయ్యా అంటే, ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారి వీడు దర్శనం చేసుకోవాలి. ఎవరిని దర్శనం చేసుకోవాలి? ఆ అమ్మాయిని దర్శనం చేసుకోవాలి. ఆ ఇంటి ముందు కర్టెన్ ఉంది, కర్టెన్ ఉంటే ఆ అమ్మాయి ఏం కనిపిస్తుంది? నేను తిట్టాను వాడిని, ఒరే పిచ్చోడా, ఇంటికి కర్టెన్ వేసింది కదరా, ఆ అమ్మాయి నీకేం కనిపిస్తుంది, పదరా పోదామంటే, లేదురా ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు కింద నుంచి కాళ్ళు కనిపిస్తాయి. అదేంట్రా ఆ అమ్మాయి కనిపించటం లేదుగా, కనీసం పాదాలైనా దర్శించుకుందామని వచ్చాను. ముదిరిపోయినటువంటి మనుషులు వీళ్ళు. అమ్మాయి కనిపించకపోయినా పాదాలన్నా చూసి వెళ్తాడంట పాపిష్టోడు. దానికి మళ్ళీ నేను కంపెనీ అంట. ఆ విషయం వాడు చెప్తే నేను వచ్చేవాడిని కాదు. సరే వాడేదో పాదాలు దర్శించుకుంటాడు, దర్శించుకొని అని చెప్పి నేను వాక్యం వింటూ ఉన్నా. ఎప్పుడైతే నేను వాక్యం వింటుంటే వాడు పాదాలు దర్శించుకుంటే, సడన్గా మా మాస్టారు కాస్త కర్టెన్ తీసి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే మాస్టారు బయటకు వచ్చాడో, నేర్చుకుందాం రండి. ఇంతకు ముందు ఎన్నడూ ఎప్పుడూ మీరు వినటువంటి అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు దేవుడు నేర్పిస్తున్నాడు. రండి, మిస్ కాకండి. ఒకవేళ ఇప్పటి వరకు రాకపోయినా కనీసం రేపటి నుంచి అయినా ప్రయత్నం చేయండి. నా జీవితంలో నేను ఎన్నడూ దానియేలు యొక్క జీవితాన్ని ఇంత క్షుణ్ణంగా ధ్యానించలా, స్టడీ చేయలా. మరలా నేను స్టడీ చేస్తానేమో ధ్యానిస్తానేమో నాకు తెలియదు. కాబట్టి ప్రభు పేరట మనవి చేస్తున్నా, దయచేసి మిస్ కావద్దు. రండి. ఒకవేళ మీరు ఏ కారణం చేతనే రాలేకపోతే, ప్రతి సండే మీకోసం చక్కగా ఆ డివిడీస్, ఆ వర్తమానాలన్నీ చక్కగా డివిడీలో మీకోసం సిద్ధం చేసి పెడుతున్నారు. ఆ డివిడీస్ పట్టుకెళ్ళి జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క వర్తమానాన్ని ఒక్కొక్క సాయంత్రం వినండి. అద్భుతమైన ఆత్మీయ సమృద్ధి అయిన వాక్యాన్ని మీరు భుజించండి. మంచిది. నేనేమో ఇటువైపు కూర్చున్నా, వాడేమో అటువైపు కూర్చున్నాడు. కారణం ఏమిటయ్యా అంటే, మా మాస్టర్ వచ్చేశాడు. నేను ఇటు కూర్చుని వాడిని తిడుతూ ఉన్నా, వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. అటువైపు ఏమో మాస్టర్ ఉండిపోయాడు. నేను వాడిని తిడుతూ ఉన్నప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే, వెనకాల చూస్తే వాడు లేడు. వాడు లేడు ఏమిటి అని చెప్పి నేను పక్కకు చూస్తే కారు లేదు. ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందంటారా? ఆ మాస్టర్ గారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? దర్శించుకోవడానికి వచ్చింది నేనా? వాడు దర్శించుకోవడానికి వచ్చాడు, నన్ను తీసుకెళ్ళాడు. కానీ బుక్ అయిపోయింది ఎవరు? తుంటరులతో సహవాసము ఏం చేస్తుంది? సిగ్గుకరమైన పరిస్థితిలోకి మనల్ని నెట్టేస్తుంది. జాగ్రత్త. పనికి మాలిన స్నేహితులతో వెళ్ళొద్దు సహోదరుడా, సహోదరి, నీ జీవితము నాశనమైపోతుంది. ఆ రోజు కారు వెళ్ళిపోయేసరికి అడ్డంగా బుక్ అయిపోవాల్సి వచ్చింది. జీవితంలో చెడు స్నేహితుల వల్ల ఎటువంటి అవమానానికి, ఎటువంటి నిందకు, సిగ్గుకరమైన వాతావరణానికి బలి కావలసి వస్తుందో ఒక సందర్భంలో నా జీవితంలో నేను చూశాను.
నేనే తప్పు చేయకపోయినా వాడితో పాటు నడిచినందుకు, వాడితో పాటు వచ్చినందుకు నేను అడ్డంగా బుక్ అయిపోవాల్సి వచ్చింది. అనగా ఆ మాస్టర్కు నేను దొరకాల్సి వచ్చింది. జాగ్రత్త, నీ జీవితంలో చెడు స్నేహితుల వల్ల ఎంతగా నీ జీవితం పాడైపోతుందో, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావో, ఎవరితో ఎక్కువగా తిరుగుతున్నావో అది నిన్ను నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా నీ జీవితాన్ని నాశనం కూడా చేస్తుంది. కాబట్టి తుంటరులతో సహవాసము మంచిది కాదు. వారు తీసుకొచ్చే తంటాలు కొన్నిసార్లు మీ జీవితంలో తీరని నష్టాన్ని, మర్చిపోలేనటువంటి అవమానాన్ని తీసుకొస్తాయి. కాబట్టి మంచి స్నేహితులను ఏర్పరచుకోండి. ఒకవేళ మీరు బ్రదర్ ఈ రోజుల్లో, ఈ పాపిస్టి రోజుల్లో మంచి స్నేహితుడు, మంచి స్నేహితులు ఎక్కడ దొరుకుతారు? ఒకవేళ నీకు మంచి స్నేహితులే కరువు అవుతున్నట్లయితే, నాకు ఒక స్నేహితుడు తెలుసు, ఆయన మంచి స్నేహితుడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నా యవ్వనప్రాయంలో ఈ లోకానుసారమైన స్నేహితులతో నాకు పని లేకుండా పోవడానికి కారణం తెలుసా? నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. సహోదరులు, సహోదరులు, సాధారణంగా యవ్వనప్రాయంలోకి వచ్చేసరికి ఎంతో కొంత స్నేహాన్ని నీ శరీరము, లేక నీ హృదయము, లేక నీ వయస్సు ఆశిస్తుంది. నీ శరీరము, నీ వయసు ఒక స్నేహితుడినో, ఒక స్నేహితురాలనో ఆకర్షించేటటువంటి సమయము దాపరించినప్పుడు, వచ్చినప్పుడు నీ హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మంచి స్నేహితుడు ఉన్నట్లయితే, ఆ మంచి స్నేహితుని యొక్క స్నేహములో నీకు సకల ఆశీర్వాదాలు ఉంటాయి, సకల దీవెనలు ఉంటాయి, నీ భవిష్యత్తుకు ఒక విలువ ఉంటుంది, ఉన్నతమైన స్థితిలో నీకు స్థానం ఉంటుంది. ఆ క్రీస్తునే నీ స్నేహితునిగా నీ జీవితంలో ఎందుకు ఆయనను స్థిరమైనటువంటి స్థానాన్ని ఇవ్వకూడదు? ఒకసారి ఆలోచించు. రెండవదిగా, దయచేసి మీ బైబిల్ తెరవండి, యోహాను సువార్త. మొదటిగా తుంటరులతో సహవాసం తల్లిదండ్రులకు సిగ్గును తెస్తుంది. రెండవదిగా, పనికి మాలిన గుంపుతో స్నేహం క్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవించకుండా చేస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనము, ఆ తరువాత 25వ వచనము. యోహాను 18, మొదటిగా 17, ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా, అతడు కాదు అనెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను, బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచు ఉండెను. ఎవరితో చలి కాస్తున్నాడు? క్రీస్తు శత్రువులతో, క్రీస్తును ద్వేషించే వారితో, క్రీస్తును అవమానించే వారితో, క్రీస్తు శిష్యుడైనటువంటి, క్రీస్తు కొరకు ప్రాణమే పెడతానన్నటువంటి పేతురు స్నేహం చేయటం ఎంతవరకు కరెక్టో చెప్పండి. వారితో సమయం గడపడం, వారితో చలి కాచుకోవడం, తనకున్న శరీరంలో ఉన్నటువంటి చలిని జయించటానికి అక్కడున్నటువంటి క్రీస్తు విరోధులతో కలిసి కూర్చున్నాడు, ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. సహోదరులు, సహోదరులు, స్నేహితులు ఉండడం తప్పు కాదు, కానీ నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను, నీకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను, దేవుని పట్ల నీకున్న మక్కుటమైన, మిక్కుటమైనటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే వారితో పొరపాటును కూడా స్నేహం చేయమాకు. నీ విశ్వాసాన్ని ప్రశ్నించి, నీ ఆత్మీయతను విసిగించి, పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసే వారితో స్నేహం చేయమాకు. అలా చేస్తే ఒకరోజు నీవు క్రీస్తుకు సాక్షివి కాకుండా పోతావు. దయచేసి గమనించండి, పేతురు ఎవరు? యేసు ఏర్పరచుకున్న శిష్యులలో ముఖ్యుడు. అలాంటి పేతురు ఎవరితో చలికాచుకుంటున్నాడు? క్రీస్తు విరోధులతో చలికాచుతున్నాడు.
క్రీస్తును అపహాసము చేసే వారితో చలి కాసుకుంటున్నాడు, క్రీస్తును దేవుడిగా అంగీకరించని వారితో కలిసి కూర్చున్నాడు. జాగ్రత్త, క్రీస్తును అపహసించే, క్రీస్తును అవమానించే, క్రీస్తును దేవునిగా అంగీకరించకుండా హేళన చేసే వారితో నువ్వేమిటి సమయం గడిపేది? వాళ్లతో నువ్వేమిటి స్నేహం చేసేది? వాళ్లతో నువ్వేమిటి నీ సమయాన్ని పంచుకునేది? వాళ్లతో నువ్వేమిటి నీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేది? ఆనాడు క్రీస్తు శిష్యుడే, క్రీస్తు కోసం ప్రాణాలు పెడతానన్నవాడే తీరా చూస్తే వెళ్ళి ప్రాణాలు పెడతానని చెప్పిన కొన్ని గంటలకే వెళ్ళి క్రీస్తు ప్రాణాలు తీయడానికి తెగిస్తున్నటువంటి ఆ సైనికులతో కూర్చొని చలి కాచుకుంటున్నాడు. తన చుట్టూ ఎవరున్నారు? క్రీస్తు విరోధులున్నారు. ఎవరున్నారు? క్రీస్తును అవమానపరిచే వాళ్ళున్నారు. వాళ్లతో వెళ్ళి కూర్చున్నాడు. సరే, ఏం జరిగింది చూద్దాండి. 25వ వచనము, సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచు ఉండగా వారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేను అసలు యేసుక్రీస్తును ఎరుగనే ఎరుగను. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. నిన్నటి రాత్రి, గురువారం రాత్రి కొన్ని గంటల ముందు యేసుక్రీస్తు అన్నాడు, గొర్రెల కాపరిని పట్టుకుంటారు, గొర్రెలు చెదిరిపోతాయి, మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, వీళ్ళు ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, వీళ్ళల్లో ఎవరైనా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నేను మాత్రం నీకోసం ప్రాణమైనా ఇస్తాను. ప్రాణమిస్తానన్నాడు, ప్రాణం పోస్తానన్నాడు. కొన్ని గంటలయ్యేసరికి యేసు ఎవరో నాకు తెలియదు అనేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? ఎవరి వల్ల వచ్చింది ఈ మార్పు? దేని ప్రభావము ఈ మార్పు? చలి కాచుకుంటున్న వారి ప్రభావము, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారి ప్రభావము. కాబట్టి ప్రభువు పేట మనవి చేస్తున్నా, దేవునికి వ్యతిరేకంగా జీవించే, దేవుణ్ణి విశ్వసించకుండా జీవించే, క్రీస్తును అవమానపరిచే వారితో సహోదర సహోదరి శత్రువుగా ఉండమంటల్లా, వారితో మాట్లాడకుండా ఒక మూలన కూర్చోమని అంటల్లా, వారితోనూ మాటలతో వారితో కలిసి ఉండాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది, ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాదంటల్లా. కానీ దయచేసి విను, నీ విశ్వాసాన్ని, నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించే మహాభాగ్యాన్ని, వాళ్లతో నీవు కలిగి ఉన్న స్నేహమో, వాళ్లతో నీవు కలిగి ఉన్న సాన్నిహిత్యమో, వాళ్లతో నువ్వు ఏర్పరచుకుంటున్న పాపిష్టి బంధమో, క్రీస్తుతో నీవు కలిగి ఉన్న అద్భుతమైన ఆత్మీయ బంధాన్ని తెంచేసుకోవద్దు. క్రీస్తుకు సాక్షిగా జీవించవలసిన నీవు ఆ సాక్ష్యాన్ని తుంచేసుకోవద్దు. అలా తుంచుకునే సాక్ష్యాన్ని చంపుకునే స్నేహాలు ఏనాడు కూడా నువ్వు ఏర్పరచుకోవడానికి సాహసం చేయొద్దు, సాహసం చేయొద్దు. ఒకరోజు ఒక సహోదరి వచ్చి, అయ్యా, మా సిస్టర్ ఒకప్పుడు చాలా నమ్మిక కలిగింది, చాలా విశ్వాసం కలిగింది, దేవుడంటే చాలా నమ్మకం. సరే, ఇప్పుడేమిటి సంగతి? దేవుని కొరకు నమ్మకంగా జీవించే, సాక్షిగా జీవించే నా సిస్టర్ ఒక అబ్బాయిని ప్రేమించింది. మరేమైంది? మరేమైంది? ఆ అబ్బాయి దేవుణ్ణి నమ్ముకోలా, అవిశ్వాసి, అతన్నే ప్రేమించింది. మరి విశ్వాసి అయినటువంటి వ్యక్తి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు, ప్రేమించకూడదుగా. అది తెలిసే ఆ అబ్బాయిని ఇష్టపడింది. మరి ఆఖరికి ఏం చేసింది? పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు ఆ అబ్బాయి, ఆ మీ సిస్టరు మందిరానికి వస్తున్నారా? లేదన్నా. మరి ఏం జరిగింది? మా అక్క పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా దేవుణ్ణే విడిచిపెట్టేసిందన్న, బైబిల్నే మూసేసిందన్న,
దేవుని ఊసు ఎత్తితేనే కనీసం ఒప్పుకోట్లేదన్న, పూర్తిగా మారిపోయిందన్న, పూర్తిగా మారిపోయిందన్న. గమనిస్తున్నారా సహోదరులు సహోదరులు, ఇదే విషయాన్ని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏం చెప్పాడో చదవమంటారా? రండి చదివిస్తాను. రాజుల గ్రంథము మొదటి రాజులు 11వ అధ్యాయము 290 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలేకు అను అమోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండపైన బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయించు బలులు అర్పించుచూ ఉండిన పరస్త్రీలైన తన భార్య నిమిత్తము అతడు ఇలాగూ చేశెను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి చదువుతున్నావు? సొలొమోను గురించి అండి. దేవుని కొరకు, పరిశుద్ధుడైన దేవుని కొరకు అద్భుతమైనటువంటి మందిరమును నిర్మించిన సొలొమోను గురించి చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 4వ వచనము 7వ అధ్యాయము 4వ వచనము పేజీ నంబర్ 152 ఒకవేళ మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మొదటి వచనం చదవచ్చు. కావాలంటే నీవు స్వాధీనపరుచుకొనబోవు, మొదటి నుంచి చదువుతున్నాను, నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో బియ్యము అందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి నీ వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు,
నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించునట్లు, వినండి, నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు, నా ప్రజలారా జాగ్రత్త, మీ అబ్బాయిలకు అన్య స్త్రీలను ఇవ్వకండి, మీ అమ్మాయిలకు అన్య అబ్బాయిలను ఇవ్వకండి, అలా చేస్తే వాళ్ళు వాళ్ళ విశ్వాసంలోనికి లాగేస్తారు, నీ కుమారులను వారి వైపుకు లాగేస్తారు, తన విశ్వాసాన్ని మళ్ళించేస్తారు. నా మాట వినండి, దేవుడెంతో ముందు చూపు కలిగి తన ప్రజలు ఏ రీతిగా జీవించాలో తాను ముందుగానే తెలియచేస్తే సొలొమోను అనుకున్నాడు, నేను రాజును కదా, నేను మహాజ్ఞానిని కదా, నన్ను వాళ్ళేమిటి తిప్పేది, నేను వాళ్ళనే తిప్పేస్తా అని చెప్పి వాళ్ళను పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోయింది. సాధారణంగా ఒక మాట ఉంది, చెప్పమంటారు ఏమిటో, శరీరానికి క్రీస్తు ఏమిటో చెప్పండి, శిరస్సు, అవునా? స్త్రీకి భర్త ఎవరో చెప్పండి, శిరస్సు. అంటే స్త్రీకి భర్త ఏమిటి, శిరస్సు. భర్త శిరస్సే కానీ మెడ మాత్రం భార్యే. నా మాట మీకు అర్థమైందా? చెప్పుకోవడానికే భర్త తల, కానీ మెడ ఎటు తిప్పితే అటు తిరగాల్సిందే, ఇటు తిరుగు ఇటు తిరగాల్సిందే, ముందుకు తిరుగు ముందుకు తిరగాల్సిందే. పేరుకు మాత్రమే తల, అంతా మెడలోనే ఉంది. ఆ రోజు పేరుకు మాత్రమే సొలొమోను భర్త, భార్యలు అతని మెడ తిప్పి పడేశారు. సొలొమోను దేవాలయమును నిర్మించాడు, దేవాలయము ఎదుట సాష్టాంగపడ్డాడు, మహాజ్ఞానిగా పిలువబడ్డాడు. కానీ అతన్ని ఎవరు తెలుసా తిప్పి పడేసింది? దేవుని ఎదుట సాష్టాంగపడిన, దేవుని ఎదుట బలులు అర్పించిన ఈ అద్భుతమైన సొలొమోను అనేటటువంటి ఆత్మీయుడు ఆఖరికి ఎక్కడికి చేరిపోయాడంటే, తాను చేసుకున్నటువంటి అన్య భార్యలను బట్టి వారి వారి దేవతలకు బలిపీఠములు కట్టించి ఆ బలిపీఠములు ఎదుట కూర్చొని బలులు అర్పించుకుంటూ కూర్చున్నాడండి. వృద్ధాప్యం వచ్చేసరికి ఏం జరిగింది, తిప్పి పడేశారు. జాగ్రత్త, చెడు స్నేహాలు, చెడు విశ్వాసాలు, దేవుణ్ణి విశ్వసించని, దేవుణ్ణి అంగీకరించని, నీ విశ్వాసాన్ని హేళన చేసే అవమానపరిచే వారితో నువ్వు ఒకవేళ ఇచ్చు పుచ్చుకునేటటువంటి సాంగత్యాన్ని ఏర్పరచుకున్నట్లయితే, వినండి, సొలొమోను లాంటి వాణ్ణి మార్చి పడేశారు, దేవునికి వ్యతిరేకంగా తయారు చేశారు. ఆనాడు పేతురు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడట, క్రీస్తు యొక్క శత్రువుల మధ్య కూర్చున్నాడట. మరి వాళ్ళేం చేశారట, ఈ పేతురును చూసి గుర్తుపట్టేశారట, ఓయ్ నువ్వు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడివి కాదా అని తన విశ్వాసము గురించి అడిగేసరికి, తనకు దేవునికి మధ్య ఉన్నటువంటి బంధము గురించి, సంబంధము గురించి అడిగేసరికి, అన్య జనుల మధ్య సాక్షిగా జీవించవలసినటువంటి పేతురు ఆ మనుషులకు భయపడి ఏమన్నాడో తెలుసా, నాకు తెలియదండి. ఏమి తెలియదు? అదే మీరు మాట్లాడుతున్న యేసు ఎవరో నాకు తెలియదు. నిజం చెప్పు, అసలు ఆయన ఎప్పుడు నేను చూడలే, ఆయన ఎప్పుడు నేను, అసలు నాకు తెలియదండి. నిజం చెప్పు, దండం పెడతా, ఒట్టు వేసుకుని మరీ చెప్తా. ఒట్టు పెట్టడం మొదలు పెట్టాడు, తను తాను శపించుకోవడం మొదలు పెట్టాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎందుకు దాపరించింది? దేవునికి క్రీస్తుకు సాక్షిగా జీవించవలసిన వ్యక్తి ఇప్పుడు సాక్ష్యాన్ని తగలేస్తున్నాడు, సాక్ష్యాన్ని తాకట్టు పెడుతున్నాడు. కారణం, తన చుట్టూ ఉన్న లోకస్తుల వల్ల, ఆ లోకస్తులతో కలిసి పోవడం వల్ల, వారితో కలిసి కూర్చోవడం వల్ల. జాగ్రత్త, పాపిష్టి మనుషులతో కూర్చోవడమో, పాపిష్టి మనుషులతో తిరగడమో, పాపిష్టి మనుషులతో స్నేహబంధాన్ని ఏర్పరచుకోవడమో ఆఖరికి నిన్ను క్రీస్తుకు దూరం చేయొచ్చు. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని పనికి మాలిన విషయాలు నిన్ను కన్ఫ్యూజ్ చేయొచ్చు, నీ విశ్వాసము నుంచి నిన్ను తప్పించవచ్చు.
వాళ్ళు వేసే ప్రశ్నలు కొన్నిసార్లు నీకు జవాబు రాక, జవాబు తెలియక వాళ్ళు చెప్తుందే నిజమేమో అని చెప్పి ఆఖరికి క్రీస్తుకే నువ్వు శత్రువుగా తయారు కావచ్చు. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, జాగ్రత్త, వీళ్ళందరూ కూడా నిన్ను నీ విశ్వాసం నుంచి లాగేస్తారు, నిన్ను నాకు దూరం చేస్తారు, వాళ్ళతో సహవాసం చేయమాకు అని అంటే, సొలొమోను మహాజ్ఞాని పాపం, వాళ్లతోనే స్నేహం చేశాడు, వాళ్ళ పిల్లల్నే వివాహం చేసుకున్నాడు. ఏమయ్యాడో తెలుసా, సొలొమోను లాంటి వాడే దేవునికి వ్యతిరేకంగా బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టాడు. ఎంత దారుణం, జాగ్రత్త, లోకస్తులతో క్రీస్తు యొక్క విశ్వాసానికి శత్రువులుగా ఉండే వారితో నువ్వు ఒకవేళ నీ జీవితాన్ని, శరీరాన్ని, లేక సమయాన్ని, లేక నీ యొక్క తలాంతులను, లేక నీ యొక్క వ్యాపారాన్ని ఒకవేళ అలాంటి వారితో పంచుకున్నట్లయితే ఎప్పటికైనా కొన్నిసార్లు ఇబ్బంది రావచ్చు. చివరిగా పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, రెండవ పేతురు 3వ అధ్యాయము 17వ వచనము, అది చదివి క్లుప్తంగా వివరించి నేను ముగించేస్తాను. 3:17, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు. ఆ 16వ వచనము, వీటిని గూర్చి తన పత్రికలలో నుండి బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, వక్రముగా త్రిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగిపోకుండా మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. తప్పుడు బోధలను నమ్మేటటువంటి తప్పుడు విశ్వాసులు మీ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి ఆత్మీయతను పాడు చేస్తారు. కాబట్టి అట్టి వారి విషయంలో జాగ్రత్త వహించండి. మొదటిగా దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు లేరా? కొన్నిసార్లు నీవు నీ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమో అసలు దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు లేరా? విచిత్రంగా మాట్లాడేవాళ్ళు లేరా? దేవుడున్నాడా? ఉన్నాడురా, అయితే చూపించు. అదేమిటది, దేవుడు ఉన్నాడని చెప్పంటున్నావు, నీకు ఎప్పుడైనా కనిపించాడా? లేదురా. మరి కనిపించని దేవుడు ఉన్నాడంటావేమిట్రా? పేపర్ వెయిట్ ఉందా? ఉంది. దీన్ని నువ్వు పేపర్ వెయిట్ అని ఎందుకు అంటున్నావు? ఇది పేపర్ ఎగిరిపోకుండా పెడతావు కాబట్టి పేపర్ వెయిట్ అంటున్నావు. దీనికి పేపర్ వెయిట్ని ఎలా నువ్వు పేరు పెట్టావు? దాని పనిని బట్టి పెట్టావు. పేపర్ వెయిట్ చూసావా లేదా? చూశాను. పేపర్ వెయిట్ను చూశావు, దాని పనిని చూశావు, కాబట్టి దాన్ని నమ్ముతున్నావు. అవును. వాచ్ చూసావా? చూశాను. ఎందుకు దానికి వాచ్ అని పేరు పెట్టావు? అది సమయాన్ని తెలియచేస్తుంది కాబట్టి, దాన్ని చూశావు కాబట్టి నమ్ముతున్నావు, దానికి వాచ్ అని పేరు పెట్టావు. నీ చెప్పులను చూశావు, నీ వాచ్ని చూశావు, సెల్ ఫోన్ చూశావు, ప్రతిదాన్ని చూసి నమ్ముతున్నావు, అది ఉంది అంటున్నావు. అవును. మరి దేవుడు ఉన్నాడంటావేమిట్రా? నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలా. మరి చూడకుండా దేవుడు ఉన్నాడు ఎలా చెప్తావు నువ్వు? కొన్ని ప్రశ్నలు వేస్తే మన దగ్గర సమాధానం ఉండదు. కొన్ని విపరీతమైన ప్రశ్నలు కొంతమంది వేసినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆఖరికి దేవుడు లేడేమో అన్నంతగా వాళ్ళు మనల్ని భ్రమింపచేస్తారు. ఎవరో అడిగారట,
ఇదే ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, చూపించు అన్నాడు. వాడు ఎదురుగా ఉన్న వాడికి ఏమనిపించింది ఏమో కానీ ఒకసారి నేను చేయి చాపు అన్నాడు. చేయి చాచాడు, గట్టిగా గిల్లాడు. వీడు మండిపోయింది, వీడికి ఏమైపోయింది? మండిపోయింది. ఎరా, ఎందుకు అలా గిల్లావు? ఏమైంది? మంట. ఎవరికి? నాకే. చూపించు. ఏమిటి ఏమిటి? అదే మంట 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 అంటున్నావు కదా, అదేదో చూపించు. మంట చూపించమంటావు ఏమిట్రా? అవును, చూపిస్తే నమ్ముతా. ఎలా అవుతుంది నమ్మవా? నేనే. అర్థమైందా? వీడేమంటున్నాడు? దేవుడు లేడు, ఉంటే చూపించు అని చెప్తే చేయి చాపు అన్నాడు. వాడు చాపాడు, గట్టిగా గిల్లాడు. వీడికి మంట పుట్టింది. మంట పుట్టిన వాడిని చూసి అంటున్నాడు, చూపించు నీ మంట ఏదో. మంటను చూపించడం ఏమిట్రా? చూపిస్తే నమ్ముతానరా, లేకపోతే నీకు మంట లేదు, ఇంకో చేయి చాపు, ఇంకో బాగిల్తా. దయచేసి గమనించండి, విశ్వాసాన్ని ఆత్మీయతను పాడు చేయడానికి పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేసే వాళ్ళు ఉన్నారు. వారి ప్రశ్నలను మనం ఒక్కొక్కసారి జవాబు చెప్పలేక మనము మన విశ్వాసం నుంచి వీగిపోయే అవసరం ఉంది. వీగిపోయేటటువంటి పరిస్థితి దాపరించవచ్చు. కాబట్టి జాగ్రత్త. రెండు, యెహోవా సాక్షులను బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు కేవలము ఆయనను పంపించినటువంటి దేవుడు పంపించినటువంటి దూత మాత్రమే. మీరు నమ్మాల్సింది యేసును కాదు, నమ్మాల్సింది యెహోవాను మాత్రమే అని చెప్పేవాళ్ళు బయలుదేరారు. మన మందిరంలో ఒక సహోదరుడు ఉండేవాడు. తన కుటుంబం కూలిపోతున్నప్పుడు మందిరానికి వచ్చాడు. అక్రమ సంబంధం ఏర్పరుచుకుని తన భార్యను మోసం చేస్తూ చీట్ చేస్తున్న సమయంలో మన మందిరానికి వచ్చాడు. నా దగ్గరకు వచ్చి తన జీవితం ఎంతగా భ్రష్టమైపోయిందో, ఎంతగా పాడైపోయిందో వచ్చి చెప్పాడు. ప్రార్థన చేయటం జరిగింది. క్రమముగా వాక్యం రావడం, వాక్యం వినడం మొదలు పెట్టాడు. తాను ఏర్పరచుకున్న అక్రమ సంబంధము తప్పు అని తెలుసుకున్నాడు. వాక్యము ద్వారా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడిన తరువాత తాను కలిగి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు చక్కగా భార్యతో తను కలిసి మందిరానికి బిడ్డలతో రావడం మొదలు పెట్టాడు. కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వస్తూ ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఈ లోపల ఎవరో వచ్చి బైబుల్ను తెరిచి కొన్ని కొన్ని విచిత్రమైన లేక కొన్ని కొన్ని లేఖనాలు చూపించి, యేసు క్రీస్తు కాదురా పిచ్చివాడా దేవుడు, యెహోవా మాత్రమే దేవుడు, ఈ సత్యము తెలియక ఆ కల్వరి టెంపుల్లో బడి అందరూ తిన్నగా నరకానికే వెళ్ళిపోతున్నారు, వారితో పాటు నువ్వెందుకు వెళ్తావురా నరకానికి అని చెప్పి కొన్ని వచనాలు చూపించారంట. వీడు ఒకప్పుడు అక్రమమైన జీవితం జీవించాడు, భార్యను మోసం చేస్తూ వ్యభిచారంలో జీవించాడు. అలా వ్యభిచారంలో జీవిస్తున్నప్పుడు, పరాయి స్త్రీ వ్యామోహంలో పడినప్పుడు, తన తప్పేమిటో, తనకున్నటువంటి పాపిష్టి బలహీనత ఏమిటో కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా బాగుపడ్డాడు. జీవితాన్ని దిద్దుకున్నాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ రెండో వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ వీడిని బహుగా వేధిస్తూ ఉంటే, వచ్చి ప్రాధేయపడితే, ప్రార్థన చేస్తే ఆ బ్లాక్మెయిల్ చేసేటటువంటి ఆ స్త్రీ కబంధ హస్తాల్లోంచి బయటపడ్డాడు. ఇవన్నీ మర్చిపోయాడండి, ఇవన్నీ వదిలిపెట్టేశాడండి. ఎవరో ఏదో చూపించారంట బైబిల్లో కొన్ని వచనాలు. కల్వరి టెంపుల్కి రావడం మానేశాడు. ఇప్పుడు కల్వరి టెంపుల్కి వచ్చే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మొదలు పెట్టాడు కొత్త బోధ. ఏమని? యేసు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే మీరు పరలోకానికి వెళ్ళరు, యెహోవా నమ్మితేనే పరలోకానికి వెళ్తారు. తప్పుడు బోధ మొదలు పెట్టాడు. తాను ఎంత తప్పుడు బోధ చేసినా సరే తన భార్య మాత్రము స్వచ్ఛమైన వాక్యానికే తన్ను తాను అప్పగించుకుంది, ఖచ్చితంగా చెప్పింది. మన కుటుంబం కట్టబడింది, బాగుపడింది కల్వరి టెంపుల్కు వెళ్ళిన తర్వాత, అక్కడికే వెళ్తాను. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఆ మనిషి ప్రతి ఆదివారం తన భార్యను మందిరం దాకా తీసుకొచ్చి దింపి వెళ్ళిపోతాడు. నేను అనుకుంటాను ఒకరోజు తన భార్యను పరలోకపు గుమ్మం దాకా దింపి ఆ తర్వాత తను నరకానికి వెళ్ళిపోతాడేమో.
దానికి మనం చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, కానీ సత్యాన్ని గ్రహించండి. స్థిరమైన పునాది కలిగి విశ్వాసముతో ముందుకు సాగవలసిన మనలను తప్పుడు బోధలు చేసి తప్పించే వాళ్ళు బయలుదేరారు. రకరక వింత వింత విన్యాసాలు చేస్తూ వాక్యములో లేని వాటిని స్టేజీల మీద క్రియేట్ చేస్తూ ఈ దేవుని యొక్క బలిపీఠము వాక్యము కొరకు కాకుండా మ్యాజిక్ల కొరకు మార్చేసినటువంటి రోజులకు మనం వచ్చేసాం. అడుగుతున్నాను సహోదరులు సహోదరులు, దయచేసి చెప్పండి, సొలొమోను దేవాలయము నిర్మించినప్పుడు ఆ దేవాలయములో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినది ఏమిటో తెలుసా మీకు? మందసము. ఆ మందసములో ఉన్నది ఏమిటో తెలుసా? దేవుని వాక్యము. అంటే అర్థం ఏమిటి? అతి పరిశుద్ధ స్థలములో సొలొమోను మొట్టమొదటిగా చేర్చింది, అక్కడ నిలబెట్టింది దేవుని వాక్యమును. అతి పరిశుద్ధ స్థలమైన ఈ బలిపీఠము దగ్గర నిత్యము ఉండవలసింది ఏమిటి? వాక్యము. ప్రకటించబడవలసింది ఏమిటి? వాక్యము. ప్రజలకు కావలసింది ఏమిటి? వాక్యము. ఈరోజు వాక్యము కరువైపోయినటువంటి రోజులకు వచ్చేసాం. అంచె దినాల్లో వాక్యము కరువవుతుంది అని బైబిల్ సెలవిచ్చినట్టుగా ఈరోజు వాక్యము అనేక సంఘాల్లో కరువైపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక మన కల్వరి టెంపుల్లో ఇక్కడ వాక్యమునకే సంపూర్ణ అధికారము. వాక్యమునకే సంపూర్ణ అధికారము ఇవ్వబడుతుంది కాబట్టి వర్షం పడుతున్న ఇంతమంది వర్షాన్ని లెక్క చేయకుండా రాగలిగారు. కారణము వాక్యములో ఉన్నటువంటి శక్తి ఏమిటో మీరు గ్రహించారు కాబట్టి. అదే సమయంలో నేను ముగించబోతున్నాను. దయచేసి మీరు అక్కడికి ఇక్కడికి జంప్ చేయమాకండి, అక్కడికి ఇక్కడికి గంతులు వేయమాకండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది సాయంత్రం ఇక్కడికి వస్తారట, ప్రొద్దుటేమో మరెక్కడికో వెళ్తారంట. ప్రొద్దుట ఇక్కడికి వస్తారట, సాయంత్రం ఏమో అక్కడికి వెళ్తారంట. ఇలా అక్కడ ఇక్కడ రెండు కుంపట్లు పెట్టమాకండి, అక్కడ ఇక్కడ భోజనం చేసే ప్రయత్నం చేయమాకండి. ఒక మాట వినండి, మీలో ఎవరైనా ఇతర సంఘాలకు వెళుతూ ఇతర సంఘంలో సభ్యులుగా ఉంటూ బ్రదర్ కల్వరి టెంపుల్లో చక్కని వాక్యం ప్రకటించబడుతుంది కాబట్టి సాయంత్రం అయ్యేసరికి కల్వరి టెంపుల్కి వచ్చి వాక్యం వింటున్నాము అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే నిర్భయముగా చేచూపిస్తారా? అటువంటి వారు వేరే సంఘానికి ఉదయం వెళ్తున్నాం, ఆ సంఘానికే సభ్యులుగా మేము ఉంటున్నాం, సాయంత్రం అయ్యేసరికి కల్వరి టెంపుల్కి వచ్చి ఈ చక్కని వాక్యాన్ని వింటున్నాం అన్నవారు చేచూపిస్తారా? చేచూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. దయచేసి ప్రతి సాయంత్రం కల్వరి టెంపుల్కి రండి, ఉదయం మీ సంఘానికే వెళ్ళండి, ఆ సంఘానికే కట్టుబడి ఉండండి, ఆ సంఘంలో ఆ సేవలో ఆ సంఘ కాపరికి మీరు అండగా నిలబడండి. కల్వరి టెంపుల్లో విత్తబడుతున్న వాక్యాన్ని చక్కగా జురుకోండి, ఈ వాక్యము ద్వారా ఆత్మీయ బలాన్ని పొందుకోండి, తిరిగి మీ సంఘానికి వెళ్ళి దేవుని కొరకు రోషము కలిగి జీవించండి. ఎవరైతే సాయంత్రం మన మందిరానికి వచ్చి, మన మందిర సభ్యులు కాకపోయినా సాయంత్రం మన మందిరానికి వచ్చి వాక్యం వింటున్నారో దయచేసి వినండి. మీరందరూ కూడా మా కల్వరి టెంపుల్లో అతిథులు వంటి వాళ్ళు, మీరు మాకు గెస్టుల లాంటి వారు. చక్కగా మీ సంఘానికి సభ్యులుగా ఉండండి, మీ సంఘములోనే దశమ భాగములు ఇవ్వండి, మీరు పొందుకున్న ప్రతి ఆశీర్వాదానికి తగిన కానుక మీ సంఘంలో సమర్పించండి. ఒకవేళ కల్వరి టెంపుల్లో చక్కని వాక్యం ప్రకటించబడుతుంది, ఆ వాక్యాన్ని వినాలని చెప్పి సాయంత్రం అయ్యేసరికి మేము మందిరానికి వస్తున్నాం అని మీరు వస్తున్నట్లయితే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, చక్కగా వచ్చి వాక్యం వినండి. మీ కానుకలు ఇక్కడ వేయకండి, ఇవ్వకండి, మీ సంఘంలోనే ఇవ్వండి, ఆ సంఘాన్ని బలపరచండి. ఆ సేవకుడు ఇంకా బలమైన సేవ చేయుటకు మీ వంతుగా సహాయపడండి. చప్పట్లు కొడుతున్న సహోదరులు, అడుగుతున్నాను మరి మీ సంగతి ఏమిటి? మన మందిరానికి వచ్చిన వారితో నేనేమంటున్నాను? మీ సంఘానికి సభ్యులుగా ఉండండి, ఆ సంఘాన్ని బలపరచండి, ఆ సంఘాన్ని సంఘ కాపరిని పోషించండి.
వేరే సంఘాల్లో ఉంటూ విలువైన వాక్యం కోసం మన సంఘాలకు వస్తున్నటువంటి సహోదరులు మనం చూస్తున్నాం, సహోదరులను మనం చూస్తున్నాం. మరి మీకేం అవసరం వచ్చింది మరొక చోటికి వెళ్ళవలసిన అవసరం? చాలామంది మన మందిరానికి వస్తూ అక్కడ ఆయన ఏదో చేస్తున్నాడంట వెళ్ళి మనం చూద్దాం, ఇక్కడ ఈయన ఏదో చేస్తున్నాడంట వెళ్ళి చూద్దాం. దయచేసి గమనించండి, దేవుని సన్నిధికి వెళుతుంది చూడ్డానికి కాదు, చప్పట్లు కొట్టడానికి కాదు, వినడానికి, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. వినండి తోమాతో చెప్పిన మాట, తోమా నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మినవాడే ధన్యుడు. చూడ్డానికి పరుగులు తీమాకండి, వినడానికి పరుగులు తీయండి. పరుగులు తీస్తూ మందిరానికి రండి, వాక్యము ద్వారా మీ జీవితాలు స్థిరపరచుకోండి, అక్కడికిక్కడికి తిరగమాకండి, గలిబిలి సృష్టించే బోధలు వినమాకండి, స్థిరమైన పునాది వేసుకోండి. లేకపోతే విశ్వాసంలో కూలిపోతారు, సాక్ష్యము పాడు చేసుకుంటారు. చెప్తున్నాగా, ఎవరో చెప్పారంట నాలుగు మాటలు బైబిల్లో నుంచి. వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే మందిరాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అక్కడే అక్కడే తిరుగుతూ ఉన్నాడు ఆ సహోదరుడు గమ్యము లేకుండా. మీలో అలా ఎవ్వరూ తిరగడానికి వీల్లేదు. మొదటిగా తుంటరులతో సహవాసం చేయకండి, రెండవదిగా క్రీస్తు లేని వారితో, క్రీస్తును ద్వేషించే వారితో, క్రీస్తును అవమానించే వారితో సహవాసం చేయకండి, మూడవదిగా క్రీస్తు వాక్యానికి, స్వచ్ఛమైన వాక్యానికి విలువ ఇవ్వకుండా తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు బోధలను, వాక్యములో లేని వాటిని మనుషులకు కనపరిచి మభ్యపరిచే వారి చెంతకు చేరకండి, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి. మొదటిగా తుంటరులతో సహవాసము తల్లికి తండ్రికి సిగ్గు తీసుకొస్తుంది. లోకస్తులతో సహవాసము క్రీస్తుకు సాక్షిగా కాకుండా చేస్తుంది. తప్పుడు బోధలకు వినడానికి చెవునిచ్చే హృదయము దారి తప్పుతుంది, మార్గము చెడుతుంది, విశ్వాసము కూలిపోతుంది. అటువంటి స్థితికి రాకుండా ఉండాలంటే మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాం, వాక్యానుసారంగా జీవించి తుది శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకుందాం. మన ప్రభు చెంతకు చేరేటటువంటి గుంపులో నిత్యము ముందుకు సాగుదాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించులాగున కలిసి ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఉన్నారా మన మధ్య చెడు స్నేహితులతో, చెడు స్నేహాలతో సమయాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు? తమ్ముడు చెల్లి అడుగుతున్నా, ఎవరితో కలిసి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎవరితో తిరిగి నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నావు? ఎవరి స్నేహాన్ని బట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఆ స్నేహము నిన్ను సిగ్గుపరుస్తుంది, ఆ స్నేహము నీ ఇంటికి, నీ తల్లికి, నీ తండ్రికి అవమానాన్ని తీసుకొస్తుంది. చదువును పాడు చేసుకుని, ఉద్యోగాన్ని పాడు చేసుకుని, శరీరాన్ని పాడు చేసుకుని, భవిష్యత్తును పాడు చేసుకుని, సాక్ష్యాన్ని పాడు చేసుకుని ఏమి సాధిస్తావు? ఉన్నారా మన మధ్య చెడు స్నేహాలతో, చెడు స్నేహితులతో తిరిగేవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు, చెడిపోతున్న వాళ్ళు? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నాడు, నీ జీవితం నాశనం కాకమునిపే, సిగ్గుతో నీ తల వంచుకొని దించుకొని ఏడవక మునిపే. ఈరోజే నీ మిగిలిన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తావా? రెండు, నువ్వు ఒకవేళ ఆత్మీయుడు అయినప్పటికీ ఆత్మీయత లేనటువంటి అన్యులతో, దేవుణ్ణి అవమానపరిచే గుంపుతో, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను హేళన చేసేవారితో దయచేసి నువ్వు కూర్చో, మాకు సమయం వేస్ట్ చేసుకో, మాకు వృధా చేసుకో మాకు. ఆనాడు పేతురు క్రీస్తును అవమానపరిచిన, హేళన చేసిన, చంపాలని చూసిన ఆ సైనికులతో వెళ్ళి కూర్చోవలసిన అవసరమే వచ్చింది. అలా కూర్చొని ఆఖరికి ఏం చేశాడు? యేసు ఎవరో నాకు తెలియదు. ఎంత దారుణం, ఎంత దారుణం! విశ్వాసము లేని వారితో, ఆత్మీయత లేని వారితో, క్రీస్తును అవమానపరిచే వారితో నువ్వు సమయం గడిపితే ఆఖరికి నీ సాక్ష్యమే పాడైపోతుంది. ఆ సహోదరి విశ్వాసిగా, ఆత్మీయురాలిగా, దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుడంటే ఎవరో ఎరుగునటువంటి అబ్బాయిని ప్రేమించి లేక పెళ్లి చేసుకొని
ఏం చేసింది? ఆఖరికి యేసునే వదిలేసింది. సొలొమోను ఏం చేశాడు? ఆఖరికి దేవునికి వ్యతిరేకంగా బలిపీఠాలు కట్టే స్థితికి దిగజారిపోయాడు. జాగ్రత్తయ్యా, జాగ్రత్తమ్మా, నీ ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా వివాహ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోమాకు, జీవితాంతము ఏడవలసి వస్తుంది. మూడోదిగా జాగ్రత్త, రకరకాల బోధలు బయలుదేరినాయి. బైబిల్లో నాలుగు రిఫరెన్సెస్ చూపిస్తూ నిన్ను నీ విశ్వాసాన్ని నీ పునాదినే షేక్ చేసేటటువంటి బోధలు బయలుదేరినాయి. జాగ్రత్త, కల్వరి టెంపుల్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో తిరుగుతున్నావు, ఏవో ఏవో కొత్త కొత్త వాటిని చూడాలనుకుంటున్నావు. చూసి కాదు నాయన, నువ్వు విశ్వసించాల్సింది, విని విశ్వసించాలి. ఆనాడు సొలొమోను అతి పరిశుద్ధ స్థలములో ముందుగా చేర్చింది మందసము. ఆ మందసములో ఉన్నవి దేవుని వాక్యము. దేవుని మందిరములో ఉండవలసింది దేవుని వాక్యము, విన్యాసాలు కాదు. దయచేసి గమనించండి, ఆ వాక్యము ఉన్న చోటును విడిచిపెట్టి విన్యాసాలు చూద్దామనంటే ఆఖరికి నీ జీవితము ఎటు కాకుండా పోతుంది. అక్కడికి ఇక్కడికి గంతులు వేమాకు. స్థిరమైన హృదయము కలిగి, స్థిరమైన ఆత్మీయత కలిగి, స్థిరమైన పునాది కలిగి నీ జీవితాన్ని ప్రభువుకు అంగీకారంగా మార్చుకోమని మనవి చేస్తున్నా. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. చెడు స్నేహాలకు తావివ్వను, అన్య జనులతో సంబంధము కుదుర్చుకోను, కల్వరి టెంపుల్ని విడిచిపెట్టి అక్కడికి ఇక్కడికి తిరగను, స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తానన్నవారు మీ హస్తాన్ని చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుందని కొరింథి 15వ అధ్యాయంలో లిఖింప చేశావు. దుష్టులతో సాంగత్యము చేస్తే అది ఏ రీతిగా మా జీవితాలను శాపకరంగా మారుస్తుందో, సిగ్గుతో నింపుతుందో. వాక్యము ద్వారా విన్న మేము ఇక నుంచి బహు జాగ్రత్తగా స్నేహితులను ఎంచుకునే కృపదయ చేయండి. విశ్వాసాన్ని బలపరిచే, ఆత్మీయతను బలపరిచే, నీకు దగ్గరగా చేర్చే మంచి స్నేహితులను ఏర్పరచుకునే కృపనివ్వండి. ఒకవేళ ఒకవేళ అటువంటి వారు మాకు దొరకకపోతే నిన్నే మంచి స్నేహితునిగా నిత్యము కలిగి నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని. నాయనా, అన్యులతో సాంగత్యము సహవాసము మా సాక్ష్యాన్ని పాడు చేస్తుందని, నీకు శత్రువుగా మారుస్తుందని ఒకవైపు పేతురు ద్వారా మరొక వైపు సొలొమోను ద్వారా మేము తెలుసుకున్నాం. నీ శిష్యుడైనటువంటి పేతురు వెళ్ళి అన్యులతో చలి కాచుకుంటూ ఆఖరికి యేసు ఎవరో నాకు తెలియదు అన్నంతగా దిగజారిపోయాడే. అన్య సాంగత్యము ఎంతగా ఒక మనిషిని ప్రభావితం చేస్తుందో, అన్యులతో బియ్యము ఎంతగా ఒక రాజును మార్చేస్తుందో, నీకు శత్రువుగా చేస్తుందో, సొలొమోను ద్వారా మేము హెచ్చరించబడ్డాం. బహు జాగ్రత్తగా మేము జీవించుటకు సహాయం చేయమని. అస్థిరమైన బోధలు చేసే, మిడివిడి జ్ఞానముతో బోధలు చేసే వారి బోధలు విని స్థిరమైన పునాదిని ఆయన కదుపుకోకుండా బహు జాగ్రత్తగా మేము నీ వాక్యపు వెలుగులో జీవితములను నిర్మించుకునే శక్తి మాకివ్వమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుని మహింపరుస్తూ